హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి అరుణ గారు. చదువు వచ్చేసి 10th క్లాస్ మాత్రమే చదువుకున్నారు అరుణ గారు. వయసు వచ్చేసి 40 సంవత్సరాలు. సో ఉండేది వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు. విడాకులు అయింది. సో కులం వచ్చేసి చాకలి. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆమెతోనే ఉంటాడు. అబ్బాయి మైనర్, అమ్మాయితోనే ఉంటాడు. బాబును కూడా చూసుకునేవారు ఎవరైనా ఉంటే ఈ ప్రొఫైల్ మీకు ఫ్రీగానే ఇచ్చేస్తాను. ఖచ్చితంగా అరుణ ఇల్లరికం అయితే కోరుకోవట్లేదండి. ఎవరైనా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉండి ఒక మంచి జాబ్ ఉన్న వరుడు ఎవరైనా ఉంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా బాబుని తీసుకొని మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి రజక చాకలి. ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఈరోజు వచ్చిన 2వ సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన 2వ సంబంధం వచ్చేసి గణేష్ గారు. వయస్సు వచ్చేసి 36 సంవత్సరాలు. సో ఈ మొదటి పెళ్ళి అబ్బాయికి కులం వచ్చేసి కుమ్మరి క్యాస్టు. అబ్బాయిది కుమ్మరి క్యాస్టు. ఉండేది కరీంనగర్లో ఉంటాడు గణేష్ గారు. సో అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు. ఫ్యామిలీ మొత్తం కరీంనగర్లో ఉంటారు. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. జీతము 130,000 రూపాయలు జీతం వస్తుంది అబ్బాయికి. హైదరాబాద్లో ఉంటాడు. సో హైదరాబాద్లో కూడా అబ్బాయి సొంత ఇల్లు కొనుక్కున్నాడు. అబ్బాయికి 36 సంవత్సరాలు. సో ఎవరైనా లేట్ మ్యారేజ్ అమ్మాయిలు కుమ్మరి క్యాష్లో కానీ బీసీ ఓసీలో ఎవరున్నా కూడా ఈ ప్రొఫైల్ మీకు సూటబుల్ ప్రొఫైలు. ఈ నా గణేష్ వాళ్ళు ఎటువంటి కట్న కానుకలు డౌరీ లాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ ప్రొఫైల్ అయితే మీకు ఫ్రీగానే ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఈ ప్రొఫైల్ కొంచెం లేట్ మ్యారేజ్ కాబట్టి ఎవరైనా లేట్ మ్యారేజ్ వధువు ఉండి లేదా పెళ్ళి అయిన 1 ఇయర్లోపు డైవర్స్ అయిన వధువు ఎవరైనా ఉన్నా కూడా ఈ ప్రొఫైల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అబ్బాయి శాలరీ 130,000 రూపాయలు వస్తుంది. అబ్బాయి కూడా ఒక్కడే అబ్బాయి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆడపిల్లలు కూడా ఎవరూ లేరు. సో మీలో ఎవరైనా ఈ ప్రొఫైల్ సూటబుల్ అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే గణేష్ గారి ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది. సో మా మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో అన్ని కులాల వారికి అన్ని ఏజ్ల వారికి సంబంధం చూడబడము. ఇక ఫర్దర్ డీటెయిల్స్ గురించి కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మేము చెప్తాము. ఒకవేళ మన కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయాలనుకునే వారు రిజిస్టర్ చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటేనే కాల్ చేయండి. ఊరికే ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే కాల్ చేయకండి. సో యూట్యూబ్లో మన నెంబర్లు ఇవ్వడం వల్ల చాలా కాల్స్ వస్తున్నాయి. మన ఎంప్లాయీస్ కూడా సరిపోవట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు కంపల్సరీ పెళ్లి సంబంధాలు కావాలి, ఇది జెన్యున్ సంస్థ అని మీకు నమ్మినప్పుడు మాత్రమే కాల్ చేయండి. లేదంటే వీడియో స్కిప్ చేసేయండి. సో రేపటి వీడియోతో మళ్ళీ కలిసి